Hi children, happy morning. ఒకసారి చూడండి గుణింత గుర్తుల్ని మళ్ళీ మనం ఒకసారి రివిజన్ చేద్దాం. తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్ము కొమ్ము దీర్ఘం సుడి సుడి దీర్ఘం ఏత్వం ఏత్వం దీర్ఘం ఐత్వం ఓత్వం ఓత్వం దీర్ఘం ఔత్వం సున్నా విసర్గ ఇవి గుణింత గుర్తులు. వీటిని ఉపయోగించి అన్ని గుణింతాలను కా నుంచి బండిర వరకు అన్ని గుణింతాలను ఈజీగా రాసేయచ్చు. ఇప్పుడు ఈ గుణింత గుర్తులను ఉపయోగించి మనం పదాలు రాయటం ఎలాగో నేర్చుకుంటున్నాం, అవునా? ఎక్కడి వరకు నేర్చుకున్నాం? ఔతం వరకు నేర్చుకున్నాము. ఇప్పుడు సున్నాతో పదాలు ఎలా ఉంటాయి, అలాగే విసర్గతో పదాలు ఎలా ఉంటాయో చూద్దాం. రండి, సున్నా సున్నాతో పదాలు చూడండి. బాగా సున్నా పెడితే బం, తాగుడిస్తే తీ, బంతి. మీకు ప్రతి గుణింతం చివర కూడా సున్నా వస్తుంది, సున్నా విసర్గ, అవునా? కాకు సున్నా పెడితే కమ్, గాకు సున్నా పెడితే గమ్, అలాగే చాకు సున్నా పెడితే చమ్, జాకు సున్నా పెడితే జమ్, అట్లానే మాకు సున్నా పెడితే మమ్, ట మంట, రాకు సున్నా పెడితే రమ్, గు రంగు, సాకు సున్నా పెడితే సమ్, త సంత, హాకు సున్నా పెడితే హం, స హంస, ఓకేనా? ఇలాంటివే మీ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 27లో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఓకేనా? ప్రతి గుణింతం చివర సున్నా పెడితే వస్తుంది మీకు ఇవి, హం సమ్ రమ్ మమ్ బమ్, ఓకేనా? ఇలాంటివి చాలా మీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, ఈజీగా రాసేయచ్చు, ఓకేనా? నెక్స్ట్ చూడండి, విసర్గతో పదాలు. పునః పునః చూడండి, పునః పునః, దుఃఖము దూకి విసర్గం వచ్చింది, తప ఫలము చూసారా పాకి విసర్గం వచ్చింది, అలాగే అంతఃపురము ప్రాతకాలము ఉషకాలము, ఓకేనా? చూసారు కదమ్మా విసర్గ పెడితే ఎలా వస్తాయి పదాలు. పునః మనం విసర్గ యాడ్ చేసాము అంటే హ వస్తుంది అన్నమాట. పునః పునః, దుఃఖము, తపఃఫలము, అంతఃపురము, ప్రాతకాలము, ఓకేనా? వీటితో మనకి గుణింత గుర్తులన్నీ వచ్చాయి. గుణింతాలు ఎలా రాయాలో, ఈజీగా ఎలా రాయాలో నేర్చుకున్నాము. అలాగే గుణింత గుర్తులు అన్నిటితో అంటే తలకట్టు నుంచి విసర్గ వరకు పదాలు ఎలా రాయాలో కూడా మనం ఈజీగా నేర్చుకున్నాము, అవునా? మీ టెక్స్ట్ బుక్లో ఉన్న పదాలని జాగ్రత్తగా చూసి నోట్స్లో రాసుకొని అన్నీ రివిజన్ చేసుకోండి, ఓకేనా? ఈరోజు హోంవర్క్ ఆ రోజు కంప్లీట్ చేసేయండి. స్టే హోమ్, స్టే సేఫ్.